ఎంతో ప్రతిష్టాత్మకమైన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ నుంచి పైగా ఎన్నికల బరిలో ఉన్నారు పట్నం సునీత మహేందర్. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది సునీత గారు అనే క్వశ్చన్ కూడా అందరిలో రైజ్ అవుతా ఉంది. ఎందుకు మారారు పార్టీ? వాళ్ళ పైన కేసెస్ పెట్టడం. ఈ మారేదేదో అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు మారకుండా ఇప్పుడు ఎందుకు మారారు? ఈ జడ్పీ వైస్ చైర్పర్సన్ ఉన్నారు విజయ్ కుమార్ గారు, కేవలం స్వార్థ రాజకీయాల కోసము వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసమే వెళ్ళారని చెప్పేసి కామెంట్స్ చేస్తా ఉన్నారు ఆయన. ఏదో నలుగురు అన్నంత మాత్రం నిజం కాదు, ఫస్ట్ వాళ్ళని ప్రజలలో ఉండమని చెప్పండి. మీ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు ఆవిడ ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి, అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటే లోకల్ అయిపోతారండి. చూస్తుంటే నిజంగా అవును కదా, మనం ఎందుకు ఇది బయటికి చెప్పొద్దని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకమైన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి అధికార పార్టీ నుంచి పైగా ఎన్నికల బరిలో ఉన్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు అసలు ఎంపీలుగా పోటీ చేస్తున్న వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు జడ్పీ స్థాయి నుంచి వచ్చారు, ఎప్పుడూ కూడా చట్టసభల్లో అంటే అక్కడ వేరు ఇక్కడ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇలాంటి వాటిల్లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది. ఫస్ట్ కొంత ఫస్ట్ లా అనిపించింది. నేను మల్కాజ్గిరి నిలబడడం ఏంది అనిపించింది. అయినా నాకు కూడా అక్కడ బిఫోర్ పాలిటిక్స్ అప్పుడు జడ్పీ చైర్పర్సన్గా ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ ఏరియా కొంత మాకు అవగాహన ఉంది కాబట్టి నాకు అంత తిరుగుతుంటే అనిపించింది. అంత లీడర్స్ మంచి రిసీవింగ్ ఉంది, కార్యకర్తలు బాగా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ ఉంది. మీరు 3 టైమ్స్ జడ్పీ చైర్పర్సన్గా చేశారు. అసలు నాకు తెలిసి ఇండియాలో సెకండ్ పర్సన్ మీరు. కేరళ రాష్ట్రంలోనూ ఏమో ఉంది ఒకళ్ళు గెలిచారు కదండి, అదే ఒకళ్ళు గెలిచారు. తర్వాత నాకు తెలిసినంతవరకు మీరే అసలు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరూ లేరు. ఇంకా క్వశ్చన్ ఏలే అసలు మొత్తం ఇండియాలోనే సెకండ్ అంటే ఇంకెక్కడ ఉంటారులేండి. సో అలా గెలిచినటువంటి మీరు ఇప్పుడు ఎంపీగా గెలవాలి అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్ ఇప్పుడు మీకు, అవునా కదా? అవునండి. మరి ఎట్లా ప్రణాళికలు ఎలా రూపకల్పన చేస్తున్నారు? ఫస్ట్ కాన్స్టిట్యున్సీ మీటింగ్స్ అయిపోయినాయి, ఇంకా డివిజన్ మీటింగ్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా అందరు మహిళల మీటింగ్స్, ఎడ్యుకేటెడ్స్, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంకా పాస్టర్స్ అట్లా అన్ని ఈ కమ్యూనిటీస్ అన్ని కమ్యూనిటీస్ కూడా అవన్నీ పెట్టబోతున్నాము. చాలా వరకు ఇప్పుడు నేను వచ్చి 1 వీక్ అయింది అనౌన్స్ అయ్యి, చాలా రిజల్ట్స్ ఉంది. ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీ ఇస్తారు, హై మెజార్టీ వస్తుంది. పబ్లిక్ తోటి ఎక్కువగా ఉంటుంటారు కదా చాలా. నేను ఎందుకు ఈ విషయం అన్న చెప్పాలి మీకు ఒకటి. యాక్చువల్లీ నిన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాము మేము. వచ్చిన తర్వాత ఒక 1 అవర్ పెట్టుకున్నాం మేము ఇంటర్వ్యూ కోసం ఆవిడతోటి. ఓకే అనుకున్నాక అనుకోకుండా చాలామంది పబ్లిక్ వచ్చారు. వచ్చేసరికి ఆవిడ పబ్లిక్ తోటి 30 నిమిషాలు 40 మినిట్స్ పబ్లిక్తో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆవిడ వేరే మ్యారేజ్కి వెళ్ళాలంట, నా ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసి మరీ ఆవిడ మ్యారేజ్కి వెళ్ళిపోయారు. నాకు కొంచెం బాధ అనిపించినా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పబ్లిక్తో ఉండటం అనేది ఇంపార్టెంట్. ఆవిడ ప్రజా జీవితంలో ఉన్నారు, రాజకీయ నాయకురాలుగా పబ్లిక్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆవిడ ఇంటర్వ్యూ చూస్తే లక్షల మంది చూస్తారు, అది ఆవిడకి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నది 200-300 మంది, లేదు మ్యారేజ్కి వెళ్తే 5,000 మందినో 10,000 మందినో కలుస్తారు. అయినా కూడా దీనికంటే దానికే ప్రయారిటీ ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయారు. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది చాలా హ్యూజ్ అండి, పెద్దది నియోజకవర్గం కూడా. 7 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అందులోకి వస్తాయి. ఓటర్లు కూడా 30 లక్షల పైన ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇంతమంది 30 లక్షల పైన ఓటర్లని కలవాలి అంటే కూడా మీకు టైం సరిపోతుందా? అసలు సరిపోదు. మరి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అంటే కార్యకర్తలు లీడర్స్ బాగా కోఆపరేట్ చేస్తున్నారండి. ఓకే, అందరం కోఆర్డినేషన్తో పోతేనే అవుతుంది అని వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా డిసైడ్ అయినారు కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. నేను ఏదో అనుకున్నా కానీ చూస్తే ఒక్కొక్కరు సీనియర్టీ 60 ఇయర్స్ 40 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్నోళ్ళే ఉన్నారు కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్, చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఎంపీ గెలిపించుకోవాలని వాళ్ళతో కూడా పట్టుదల ఉంది వాళ్ళలో కూడా. అసలు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది సునీత గారు అనే క్వశ్చన్ కూడా అందరిలో రైజ్ అవుతా ఉంది. ఎందుకు మారారు పార్టీ? గత ప్రభుత్వంలో అవమానాలు, మేము ఎక్కడ వెళ్ళినా ప్రోటోకాల్ ఉండకుండా, మేము ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ వెళ్తుంటే కూడా స్టోన్స్ పగల కొట్టడము, మా కార్యకర్తలు నారా చేయడం, ఇంకా వాళ్ళ పైన కేసెస్ పెట్టడము, అట్లా చాలా అవమానాలు మా క్యాడర్కి అయితే చాలా ఎదురైనాయండి. దానివల్ల మాకు విసుగొచ్చి ఇంకా మేము వచ్చేసినాము.
కానీ మరి ఈ మారేదేదు అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు మారకుండా ఇప్పుడు ఎందుకు మారారు? మా దురదృష్టం ఏంటంటే మినిస్టర్ తీసుకొని ప్రజలు కార్యకర్తలు అందరూ వద్దన్నారు, కూడా వద్దన్నా కూడా ఇంకా సరే అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారు, ఇప్పుడన్నా లాస్ట్ ఎండింగ్లన్నా చేద్దాంలే అని దానికోసం మేము మినిస్టర్ తీసుకొని ఆయన పార్టీ చేంజ్ కాలేరు. మరి పార్టీ కార్యకర్తలు వాళ్ళు మారేటప్పుడు యాక్సెప్ట్ చేశారా అండి, లేకపోతే లేదు మనం బీఆర్ఎస్లోనే ఉందాము అని అన్నారా ఎవరైనా? లేదండి, అందరూ రిసీవ్ చేసు చాలా బాగా, అందరు అడిగితేనే మేము వచ్చాము. ఓకే, వాళ్ళ కోరిక మేరకు అయితే వాళ్ళందరూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఈ మా పార్టీ ఉండే వాళ్ళు కూడా అందరూ పోవాలి పోవాలి బిఫోర్ నుంచి అన్నారు, బిఫోర్ ఎలక్షన్. అయినా కూడా మేము పోలే, సరే ఇప్పుడన్నా వెళ్దాము అని అందరు వాళ్ళు ప్రెషర్ చేస్తేనే మేము వచ్చినాము. వచ్చినాక కూడా మీరు ఎంపీ నిలబడాలి అంటేనే వచ్చినాం, లేకపోతే మేమై మేము అడగలే. వాళ్ళు అడిగితే మీరు అడగండి అడగండి అంటే ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. ఇంకా ఆయన కూడా మీకు ఇస్తలే మీరు వస్తే అని ముందు ఎలక్షన్ బిఫోర్ కూడా అన్నారు, అప్పుడు పోలే కాబట్టి ఇప్పుడు అని ఇవ్వండి వస్తున్నాం అంటే. ఓకే, కానీ మీ జడ్పీ వైస్ చైర్పర్సన్ ఉన్నారు విజయ్ కుమార్ గారు, కేవలం స్వార్థ రాజకీయాల కోసము వాళ్ళ ఆస్తులను కాపాడుకోవటం కోసమే వెళ్ళారని చెప్పేసి కామెంట్స్ చేస్తా ఉన్నారు ఆయన పార్టీ మారినప్పుడు. మీరు ఆస్తులు సమాధానం చెప్పారు, ఆస్తులు అంతస్తులు అని మేము అట్లా లేమండి. 2006 నుంచి ప్రజలలో అది ప్రజలకు తెలుసు, ఏదో నలుగురు లీడర్స్ అన్నంత మాత్రం అది నిజం కాదు. మేమైతే హానెస్ట్గా ఉన్నాము, అది ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తుండ్రో పడినాక, ఎందుకంటే మేము ఎన్ని రోజుల నుంచి పోస్టులు చేస్తున్నాం కదండి, అది చేస్తున్న వీలేనా అన్నారు. మేము మొన్న లాస్ట్ టైం 5 ఇయర్స్ మేము నిలవలే కదా, మీరు ఉండాలి, మీరు లేకపోతే మాకు ఇంత తెలుస్తుంది మీరు లేని లోటు అని మహేందర్ రెడ్డి గారిని ఆయన నాతోటి చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు ఎమ్మెల్యే ఉండాలి, అందరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని. ముందు వద్దన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు అందరు అడుగుతున్నారు, ఏదో నలుగురు అన్నంత మాత్రం నిజం కాదు, ఫస్ట్ వాళ్ళని ప్రజలలో ఉండమని చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఆరోపణ కూడా ఉందండి మీ మీద, అంటే మీ మీద అంటే మీన్స్ మహేందర్ రెడ్డి గారి మీద, చాలా కబ్జాలకు పాల్పడతారని, తర్వాత అక్కడ ఏ సైట్లు కానీ లేదు, ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరగాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఒక ట్యాక్స్ లాగా ఆయనకు పే చేసిన తర్వాత ఏదైనా కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి కొన్ని ఆరోపణలు మీ మీద ఉన్నాయి, దానికి ఏం ఆన్సర్ చేస్తారు? లేదండి, అస్సలు కాదు అది, నేను అట్లా నిజమేమనుకొని చాలాసార్లు నేను అడిగిన, ఎందుకు అట్లా వస్తాను మీరు కూడా చాలా మంది ఆయన అడిగినా, చాలా లీడర్స్ని కూడా అడిగినా, ఓకే కింద గ్రౌండ్ లో కూడా అడిగినా, అడిగితే ఇంపాసిబుల్ అట్లా కాదు, అది కావాలనే చేస్తున్నారు. నిజంగా నేను కూడా చూసినా కదా, అసలు అట్లా ఎందుకు బ్లేమ్ చేస్తున్నారో అర్థం కాదు, కానీ ఆయన అయితే అట్లా ఎప్పుడు చేయలేదు. అంటే వాయిస్ ఎట్లుంటుంది తెలంగాణలో అంటే, వాడు వీడు ఇట్లా కొన్ని లాంగ్వేజ్ ఉంటుంది కదా, అట్లా మాట్లాడితే కూడా ఏదో అట్లే చేసేసి బ్లేమ్, కానీ అట్లయితే కాదు. జనం కూడా మీ పక్కనే ఉన్నారుగా, ఇన్ని రోజుల నుంచి మేము పాలిటిక్స్ లో ఉన్నాము, ఇన్ని టర్మ్స్ అయితే గెలిపారు కదండి ఖచ్చితంగా, అట్లా కబ్జాలు పెట్టడము అది ఇది, వన్ టైం ఎమ్మెల్యేస్ వన్ టైం కొంతమంది ఉన్నారు పొలిటీషియన్స్, మరి వాళ్ళు ఎంత ప్రాపర్టీస్ సంపాదించండి, మాకు బిజినెస్లు ఉన్నాయండి, 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడు 97 నుంచే ఉన్నాయి మాకు, ఓకే ఇప్పుడు కొత్త కాదు కదండి. మేము అన్ని ఫ్రీ సీట్స్ ఇచ్చుడు కూడా అన్ని కాలేజెస్ కూడా ఫ్యాకల్టీ కరెక్ట్ లేక ప్రిన్సిపల్స్ ఒకటే సీరియస్ అవ్వడం, మీరు ఏంది మేడం ఏంది సార్ మీరు నాకు కూడా చెప్పి ఒత్తుకుంటారు, మీరు ఏంది ఫ్రీ సీట్లు ఇచ్చేస్తున్నారు, పాలిటిక్స్ పాలిటిక్స్ పెట్టండి బిజినెస్ అని చెప్పి ఎన్నిసార్లు వానికి ఇచ్చినా కూడా సరేలే ఉండాలే అని కాన్స్టిట్యున్సీ వాళ్ళకి జిల్లా నుంచి ఎవరు వచ్చినా కూడా మేము చాలా ఫ్రీ సీట్స్ ఇచ్చినాము కాబట్టి, ఇంకా మేనేజ్మెంట్ కరెక్ట్ లేక కూడా వాళ్ళు మేనేజ్ చేయలేరు కదా, పట్టించుకోక మొత్తం 3 కాలేజెస్ రిజెక్ట్ అయినాయి మొన్న, ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ ఉంది. ఇంకా ఎప్పుడైనా బిజినెస్ ఉన్నప్పుడు పాలిటిక్స్ ఉన్నప్పుడు బిజినెస్ పెట్టుకోవద్దండి, అది ఇది దానికే ఉంచుకోవాలి, నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్గా అది ఎవరికో నడుస్తాయి, కానీ మనకైతే అట్లా మనమైతే హెల్పింగ్ నేచరే ఉంటుంది ఎప్పుడు. నేను కూడా చాలాసార్లు అప్పుడు పాలిటిక్స్ లేనప్పుడు 2005 99 ఇన్ని ఫ్రీ సీట్లు ఇట్లా ఇస్తే ఎట్లా, అసలు మనం ఎట్లా మేనేజ్ చేస్తాము, నాకు కూడా ప్రిన్సిపల్ చెప్తుండే అని అంటుంటే వినిపించుకోలేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయినాక 2006 నాకు వచ్చిండ్రు అందరు రిప్రజెంటేషన్, మేడం మా ఫీ పే చేసుకోలేము, తినడానికి లేదు అట్లా ఇట్లా అంటే, అరే నిజంగా పాపం బాధ అనిపించి నేను కూడా కొన్ని ఇచ్చిన, మరి అప్పుడు తెలిసి అప్పుడు అంటే ఇట్లా సమాజ సేవ చేయాలని అనిపిస్తే ఒక ఫీల్డ్కి వచ్చినాక. అసలు పాలిటిక్స్లోకి ఎలా వచ్చారండి, అంటే అప్పట్లో చిన్న ఏజ్లోనే మీరు వచ్చినట్టుంది పాలిటిక్స్లో కదా, 31 అదే చిన్న ఏజ్లోనే కదా, అంటే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో చూసుకుంటూ మళ్ళీ బయట పాలిటిక్స్ ఎట్లా సెట్ అయినాయి అసలు మీకు? ఎందుకంటే చాలా మందికి ఇన్స్పిరేషన్, మహిళా లీడర్లకి చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. నేను 2006 వచ్చినప్పుడు అందరు లేడీస్ అయితే చాలా హ్యాపీ అయినండి,
ఒక పొజిషన్ ఉన్న లేడీ మా విలేజ్ లోకి వచ్చి అక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈమెకు అవసరమా చేయడం అయినా కూడా మన కోసం వస్తుంది కదా అని వాళ్ళు చాలా హ్యాపీ అయ్యి నాతో చాలా లేడీస్ వస్తుండే. ఇంకా నాకు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తుంటే మన ప్రాబ్లమ్స్ పెద్ద కథ కాదు కదా అని నేను కూడా పిల్లల్ని బిజీ పెట్టడం స్కూల్స్ ట్యూషన్స్ ఇంకా ఏదో ఒకటి యాక్టివిటీస్లో పెట్టి ఇంకా నేను వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వస్తుండే ఇంకా మా సిస్టర్ ఉంటుండే చూసుకుంటుండే కాబట్టి నాకు ఏమనిపి డిఫరెన్స్ తెలియదు. కొంచెం పిల్లల విషయంలో బాధ లేకుండా అయింది అంతే. కానీ 2006 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దగ్గర అయిపోతుంది. ఇన్నేళ్ళలో ఎప్పుడు కూడా ఫ్యామిలీని పిల్లల్ని ఎందుకంటే ఎప్పుడు చూసినా జనంలోనే ఉంటున్నారు మీరు, ఫ్యామిలీని పిల్లల్ని మిస్ అయిపోయిన ఫీలింగ్ కలగలేదా? వాళ్ళు వచ్చి ట్యూషన్ నుంచి వచ్చేవారు నేను వచ్చేదానండి 9-10 ఒక్కొక్కసారి 11-12 1 అవుతుండే 2 అవుతుండే కూడా తాండూరు నుంచి వచ్చేవారికి. రూరల్ ఏరియా కదా. అవును. ఇంకా రోడ్స్ కూడా కరెక్ట్ ఉండయి. చాలా హార్డ్ వర్క్ చేసినామండి, మామూలు కాదు. అదే అసలు మనకు అనిపిస్తే ఒక్కొక్కసారి ఏంది మనకు అవసరమా అనిపిస్తా, కానీ దేశం కోసం ఏదో ఒకటి చేయాలి కదా అని హిస్టరీలు ఉండాలి అని. ఎప్పుడన్నా మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉండేదా మరి? చాలా కదా ఉంటుండండి. ఎందుకంటే ఎలాగూ మహేందర్ రెడ్డి గారు కూడా ఉండరు, రోజు ఉంటుందండి మీటింగ్ పోగానే వీళ్ళ పైన టెన్షన్, ఇక్కడికి రాగానే వాళ్ళ అరే ఆలోచించడం. ఖచ్చితంగా ఒక అమ్మగా ఆ విషయం అట్లా అనిపిస్తుండే. ఇంటికి రాగానే వాళ్ళ వాళ్ళే అనిపిస్తుండే, అరే వాళ్ళు అది ఇది అడిగిండ్రు అది అడిగిండ్రు చేయాలి అని. మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళగానే పిల్లలు అవును అర్థం అని అట్లా కొంచెం. వాళ్ళు ఎప్పుడైనా గొడవ పెట్టేవాళ్ళు అక్కడ తీసుకెళ్లేదు ఇక్కడ తీసుకెళ్లేదు ఏంటి చాలా బయటకు వెళ్తున్నా చాలా అందరూ మంచి అక్కడక్కడ వెళ్తుండే. ఒకసారి యుఎస్కి వెళ్ళినాము, ఒకసారి సింగపూర్ మలేషియా, ఇంకా వాళ్ళు ప్రెషర్ చేసి వెళ్ళినాము 2 టైమ్స్ అంతే అంతే. ఇక ఇక్కడైతే అసలు వెళ్ళడానికి కూడా కుదరదు, లోకల్లో లోకల్లో కాదు కష్టం. ఎందుకంటే వెళ్ళినా పట్టేసుకుంటారు కదా మిమ్మల్ని అది ఇది అని చెప్పి. చైనా ఇంకా సింగపూర్ అవన్నీ చాలా తిరిగినాము. ఒక 10-10 డేస్ వెళ్ళి వచ్చేసి 15 డేస్ అంతవరకే వాళ్ళకి. అంతే ఇప్పుడు కూడా ఉండట్లేదుగా మీరు పెద్ద అయిపోయాక కూడా? ఇప్పుడు పెద్ద అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇద్దరును? ఇప్పుడు పాప పిల్ల అయిపోయిందండి. ఓకే. ఫార్మా చూసుకుంటుంది. ఓ ఇంకా బాబు ఏమో MBA అయిపోయింది మొన్న, UKలో ఇప్పుడు ఏదో బిజినెస్ పెట్టిండ్రు. అది చూసుకుంటూ పాలిటిక్స్ రావాలి రావాలి అందరు యూత్ అందరు వచ్చి నువ్వు ఉండాలన్నది అంటే సరే అని కొన్ని అప్పుడప్పుడు తాండూరులో ప్రోగ్రామ్స్ క్రికెట్ మ్యాచ్ ప్రోగ్రామ్స్ ఏదైనా పెడుతూనే ఉంటాడు. అవునా? ఓకే. రావాలండి యూత్ మరి, ఎవరో ఒకరు నెక్స్ట్ ఉండాలి కదా, వాళ్ళకి ఎవరో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి, ఒక లీడర్ అంటే వాళ్ళు ఉండాలి కదా. అవును. అట్లని వాళ్ళే మాకు అడిగితే మేము సరే వెళ్ళు అప్పుడప్పుడు అని పంపి. ఇంట్రెస్ట్ ఉంటే పంపియండి. ఇంట్రెస్ట్ ఏం లేదు, అప్పుడప్పుడు వెళ్ళి సరేలే వాళ్ళు అడుగుతున్నారు పాపం ప్రెషర్ పెడుతున్నారని. నెక్స్ట్ అయినా ఇందాక మీరు అన్నట్లు యూత్ రావాలండి పాలిటిక్స్ లోకి. ఎంత పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే యూత్ వస్తే వాళ్ళు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కదండి, అది అన్ని తెలుస్తే ఆలోచన వేరుగా ఉంటుంది. మనది వేరు వాళ్ళది వేరు. ఖచ్చితంగా. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఆ సీటును గెలిపించుకోవాలనేది చాలా కీలకమైన విషయం అక్కడ. సో అందుకు పర్టికులర్గా మిమ్మల్ని అక్కడ తీసుకురావడానికి అది కూడా ఒక రీజన్ అని చెప్పేసి అంటున్నారు అందరూ. నిజమేనా ఇది? అంటే ఇంకా మేము ఎక్కడైనా గెలుస్తామనేది అధిష్టానం కూడా తెలుసు కాబట్టి సరే ఇంత హార్డ్ వర్క్ చేసినాం ఇక్కడ ఎట్లా అన్నా అని అంటే లేదు మీరు ఎక్కడైనా గెలుస్తారు, నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం ఎంక్వైరీ చేసినాం అందుకే నిలబడాలి. ఇంకా మీరైతే అందరు కూడా మంచి ఫేర్గా ఉన్నారు, అందరూ ఎవరైనా యాంటీ లేరు మాకు, అందరు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఓకే వాళ్ళకి కూడా మంచి ఒపీనియన్ ఉంది నిలబడండి అని నిలబెట్టి. కానీ మీరు తెలుసా అండి స్టార్టింగ్ లో మీరు జాయిన్ అయిన కొత్తలో చేవెళ్ళ నుంచి చేస్తారని చెప్పి ప్రచారం జరిగింది. చేవెళ్ళ హార్డ్ వర్క్ చేసినాం కదండి, చేవెళ్ళ ఇంటర్నల్ గా కన్ఫర్మ్ అయింది. ఒక 1.5 మంత్స్ నుంచి తిరుగుతూనే ఉన్నా డే అండ్ నైట్. ఓకే. చాలా వర్క్ చేసిన 18 అవర్స్ వర్క్ చేసిన 1.5 మంత్ 2 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూస్ తిరుగుతున్నామండి. తిరుగుతున్నా నేనైతే ఎందుకంటే కోవిడ్ వచ్చింది, కోవిడ్లో 1 ఇయర్ 1.5 ఇయర్ ఏం చేయలేము సరే నా పీరియడ్ అయిపోతుంది కదా ఇంకా అని కంటిన్యూస్ రోజు పెట్టుకుంటున్నా ప్రోగ్రామ్స్. సరే అట్లా ఎంపీ నిలబడదామనే ఉద్దేశంతో ఈ 2 మంత్స్ 1.5 మంత్ నుంచి డైలీ డే అండ్ నైట్ 2-3 అవుతుండే. కానీ సడన్గా ఇంకా సడన్గా షిఫ్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు మీరు ఇక్కడ మీ ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు ఏమనంటే ఆవిడ ఇక్కడ నాన్ లోకలు అని చెప్పేసి, మరి ఏమంటారు మీరు? మేము నాన్ లోకల్ ఎట్లయితుందండి, ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేను ఫస్ట్ 2006లో జెడ్పీ చైర్పర్సన్గా చేయడం జరిగింది. అప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీ కాకుండా మొత్తం పార్లమెంట్ ఏరియా నియోజకవర్గం కాకుండా మెడ్చెలు, గట్కేసర్, షామీర్పేట్, కీసరా, ఉద్బులాపూర్, ఇంకా కంటోన్మెంట్ ఏరియాలు కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేయడం జరిగింది ప్రైవేట్గా. ఇంకా అక్కడ ఎల్బీ నగర్లో కూడా కొంత ఏరియా వస్తుండే రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. ఇంకా అట్లా నాకు అవగాహన ఉంది
చాలా గ్రామాలు తిరిగినాం. మేడ్చల్ ఏరియా అయితే మొత్తం ఫుల్, ఎన్ని కొన్ని విలేజెస్ మిస్ అయ్యిండొచ్చు కానీ ఓకే ఓకే ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ తిరిగినాం. కుత్బులాపూర్ ఫుల్ తిరిగినాం. ఇంకా ఇంత పెద్ద కాన్స్టిట్యూన్సీలు ఇంకెక్కడ ఉన్నాయండి? ఎందుకు లేదు అవగాహన? మేము చాలా ఫండింగ్ ఇచ్చి రోడ్స్ ఇచ్చినాం, మినరల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం, వాటర్ ప్లాంట్స్ కూడా ఇచ్చినాము, సైడ్ డ్రైన్ ఇచ్చినాం, కమ్యూనిటీ హాల్స్, స్కూల్ బిల్డింగ్స్, ఈ ఏరియాలు అన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది కోర్టులలో. కాబట్టి నాకెందుకు అవగాహన లేదండి. అవగాహన ఉంది. ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మా హస్బెండ్ కూడా 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్, అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు చేసిండ్రు, ఎమ్మెల్యే 4 టైమ్స్, ఎమ్మెల్యే ఇంకా మినిస్టర్, ఎమ్మెల్సీ ఉన్నాయి కదండి ఉమ్మడి రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అంటే ఆవిడ నాన్ లోకలు ఇక్కడ అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటే లోకల్ అయిపోతారు అండి. ఇప్పుడు మేము కూడా అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నాం. బంజారా హిల్స్ అయితే అన్నారు కదా, ఈ పలానా ఇక్కడ అంటే చేవేళ కాన్స్టిట్యూన్సీ అంటారు మమ్మల్ని. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారు, బాంబే, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, ఇక్కడ నుంచి అందరూ వస్తారు. వచ్చినంత మాత్రం వాళ్ళు ఇక్కడనే లోకల్ కాదు కదండి. ఎంతైనా విలేజ్ నెగిటివ్ ప్లేస్ వాళ్ళది అక్కడనే కదండి. అవును. ఇప్పుడు బలమైన ప్రత్యర్థులు ఉన్నారు మీకు అక్కడ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి, ఎలా ఎదుర్కోబోతున్నారు మరి వాళ్ళని? బలమైన అంటే ఏ రకంగా అండి? ఫైనాన్షియల్ గానా లేకపోతే ప్రజాబలమా? ఏంది? అన్ని రకాలుగా బలమైన వాళ్ళు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు, అన్ని రకాలుగా. ఇప్పుడు మాకు కూడా అన్ని రకాలు ఉన్నారు. మాకు కూడా అన్ని రకాలు ఉందండి. ఆర్థిక బలం ఉంది, ప్రజాబలం మెయిన్. ఆర్థిక బలం కంటే ఎక్కువ ప్రజాబలం చాలా ఉంది. అది 100% నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. మేము 2006 నుంచి నేనున్నా, మహేందర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్నారు. 90 నుంచే అంటే యూత్ ప్రెసిడెంట్ చేసిండు. 90 89 అనుకుంటా. ఓకే, యూత్ ప్రెసిడెంట్. తర్వాత అన్ని చేస్తూనే ఉండు, ప్రజలలో ఉన్నాడు ఆయన. 30-35 ఇయర్స్ నుంచి ఉన్నాడు. ప్రజాబలం చాలా ఉంది, ఉన్నారు కాబట్టి. ప్రజాబలం ఉంది కాబట్టి ఇన్ని టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యిండు. నేను 3 టర్మ్స్ జడ్పీ చేర్పడతాను అంటే అది మామూలు విషయం కాదు. మాకైతే చాలా 100% చెప్తున్నాము. అంటే మేము గట్టి గట్టిగా మాట్లాడటం ఇట్లా మాకు రాదండి. మేము ఏదో చేసుకుంటూ వెళ్తాము, విమర్శించము. హెల్పింగ్ నేచర్ ఉంది, సోషల్ సర్వీస్ చేస్తాము. మాకు ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫ్రీ సీట్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ పెట్టడము, మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ హాస్పిటల్ కాబట్టి మేము ప్రజలలో 100% ఉన్నామండి. అదే మీరు ఇప్పుడు అంటే నేను అదే క్వశ్చన్ నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను. గట్టిగా మాట్లాడిన కూడా మాట్లాడలేదు మీరు, చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ అయినా ప్రజలు మీతో ఉన్నారు, అది వేరే విషయం. కానీ చాలా సాఫ్ట్గా మాట్లాడు. రాజకీయాల్లో ఇంత సాఫ్ట్నెస్ పనిచేస్తుందా? అంటే కొంతమంది ఏమో ఒక్కొక్కరికి ఒక టాలెంట్ అండి. కొంతమంది మాట్లాడతారు, స్టేజ్ల మీద మాట్లాడారు, మామూలుగా మాట్లాడతారు. కొంతమంది స్టేజ్ల మీద మాట్లాడతారు, పని చేయరు, తిరగరు, మీటింగ్స్కి రారు, ఎవరికి జనాలకి రెస్పాండ్ అవ్వరు. వాళ్ళే మంచి వాళ్ళు అయిపోతారు ఈ రోజుల్లో. ఫేస్బుక్లో కనిపించాలి, ఇన్స్టాగ్రామ్లో కనిపించాలి, వాయిస్ గట్టి గట్టిగా మాట్లాడాలి, విమర్శ ఇట్లుంటుంది. వాళ్ళు ఎవరికి హెల్ప్ చేయరు. మళ్ళీ పెద్ద పెద్ద మాట్లాడేస్తారు కానీ ఎవరికి హెల్ప్ చేయరు. నేను చూసినప్ప వీళ్ళు ఇంత హెల్ప్ చేస్తారా అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఒక్కరికి కూడా హెల్ప్ చేయరు. మాకు అది లేదండి. మేము న్యాచురల్గా పోతుంటాము. ఈ మధ్యన అందరు సోషల్ మీడియా అంటే అది కూడా మేము ఇప్పుడు పెట్టిస్తున్నాం, అంతకుముందు ఉండకుండా మాది కూడా. లేకపోతే ఎన్నో లాక్స్ కోట్లలో వెళ్ళిపోతుండే మాది. అదే కదా, అప్పటి నుంచి చేస్తుంది. అప్పటి నుంచి మేము ఇన్ని ఇయర్స్ చేస్తే కొన్ని క్రోర్స్లలో వెళ్ళిపోతుండే. కానీ ఇవాళ రేపు సోషల్ మీడియాతోనే పబ్లిక్కి దగ్గర అవుతున్నారు. అదే అంటున్నా. సరే, ఇంకా మనం కూడా పబ్లిక్ ని బట్టి ఇంకా మనది కూడా యాక్టివిటీస్ తెలియజేయాలి కదా అని. ఎస్, తెలియచేయాలి. చేసేది జనరల్గా ఏంటంటే 100 రూపాయలు పనిచేశారనుకోండి, 1000 రూపాయలు చూపించుకుంటున్నారు. అట్లా కాదు, మీరు 100 రూపాయలు చేసి కనీసం 10 రూపాయలు కూడా చూపించకపోతే ఎట్లా అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది మీ అభిమానులు. మేము ఒక్కరోజు ఆయన కూడా, మహేందర్ రెడ్డి గారు కూడా, ఆయన కూడా అసలు ఒక్కరోజు ఇక్కడ డొనేట్ చేసినా అక్కడ డొనేట్ చేసినా ఏ వాట్సాప్లలో, టీవీలలో, ఇక్కడ పేపర్ కూడా ఏమండి మాట్లాడరు. నేను అదే ఎంత షాక్ అయిపోతుండే. ఇప్పుడు వీళ్ళందరూ 50,000 లక్ష రూపాయలు ఇవ్వగానే సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు. అట్లా మేము కొన్ని క్రోర్స్ దానం చేసినామండి, చెప్పొద్దు కానీ కొన్ని క్రోర్స్ ఓకే పబ్లిక్ సేవ చేసినాం. అది మా ఓన్, ఏదో స్కామ్ చేసి కాదు, మా ఓన్గా ఈ సొంత డబ్బు, కాలేజెస్ మనీ, మా బిజినెస్, అది అంతేగాని ఎప్పుడు ఎవరినైతే హర్ట్ చేయలేదు. అంటే అక్కడ అలా వినపడుతుంది, ఆవిడ నాన్ లోకలు, తర్వాత పెద్దగా గట్టిగా మాట్లాడరు, ప్రజల దగ్గరికి ఇక్కడ వచ్చి ఆవిడ ఏం చెప్తారు అనేసి. ఎందుకంటే ఆ నియోజకవర్గం కూడా పెద్దదండి, మనం ముందే అనుకున్నాం. ఆ నియోజకవర్గం 30 లక్షల పైన ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. ఒక మల్కాజ్గిరే కాదు, అందులోకి కంటోన్మెంట్ వస్తుంది, ఎల్బీ నగర్ వస్తుంది, ఉప్పల్ వస్తుంది, తర్వాత కుత్బుల్లాపూర్ వస్తుంది, కూకట్పల్లి వస్తుంది. చాలా పెద్ద నియోజకవర్గం కదా, 7 కాన్స్టిట్యూయెన్సీస్తో. అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి అనే వాటి పట్ల కూడా సునీత గారికి అవగాహన లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. చాలా ఉందండి. చెప్తున్న మేడ్చల్ ఏరియా ఎంత పెద్దదండి. మేడ్చలు, గట్కేసరు, షామీర్పేట్, కీసరా, కుత్బుల్లాపూర్ చూడండి ఎంత పాపులేషన్. అడ మొత్తం అవగాహన ఉందండి నాకు. ఎందుకంటే 2006లో విలేజ్ తిరిగినాం తెలుసా,
చాలా తిరిగినాము. నేనైతే అంత తిరిగిన ఇప్పుడు నాకు ఇప్పుడు ఇప్పుడు యూస్ అవుతుంది అనుకోలేదు. నేను తిరుగుతుంది ఎప్పుడో యూస్ అవుతుంది అంటారు కదా, ఇప్పుడు ఒక పని ఏదైనా చేస్తే తర్వాత యూస్ అవుతుంది అంటారు కదా, ఇప్పుడు నాకు అదే అడ్వాంటేజ్ అయిపోయింది. అధిష్టానం కూడా అంత మామూలు విషయం కాదండి. మాకు టికెట్ ఇవ్వడము వీళ్ళకి అవగాహన ఉంటేనే ఇస్తారు అధిష్టానం. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి ఇచ్చిండ్రంటే మామూలు విషయం కాదండి. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇస్తారు. బ్యాక్గ్రౌండ్ లేని ఇంపాసిబుల్ అండి, ఇయ్యరు. కొంతమంది అలా మాట్లాడుతున్నారు కదా అని కొంతమంది నాయకులు, ఆవిడకి ఏం అవగాహన ఉంది? అక్కడ చిన్న దాంట్లో చేసి వచ్చారు, వికారాబాద్ చిన్నది కదా కంపారిటివ్లీ, అక్కడ చేసి వచ్చిన ఇంత పెద్ద కాన్షియన్సీ గురించి ఆమెకి ఏం తెలుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అవునండి. కొంతమంది డైరెక్ట్ ఎంపీ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకేం తెలుసు. ఫస్ట్ గతంలో వాళ్ళు అందరు ఫస్ట్ ఎంపీ డైరెక్ట్ అని, ఇంకా నేను థర్డ్ టైం జెడ్పీ చైర్పర్సన్, త్రీ టర్మ్స్ అయ్యి ఇంకా ఎంపీకి వచ్చిన. అంటే వాయిస్ కొంతమంది రాదండి బయటికి, వాయిస్ లేనంత మాత్రాన మాటలైతే ఉన్నాయి కదా. వాయిస్ ఇట్లుంది అట్లున్నది ఇంపార్టెంట్ కాదండి, కంటెంట్ ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది గట్టిగా మాట్లాడుకుందా, ఏడ్చుకుంటూ మాట్లాడుకుందా, నవ్వుకుంటూ మాట్లాడింది అనవసరం అండి. ఏం మాట్లాడింది అనేది సబ్జెక్ట్ ఇంపార్టెంట్. గట్టిగా మాట్లాడి అరిచి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అట్లా అది నాకు గొప్పలు రావండి. అదే సార్, చాలా సాఫ్ట్ నేచర్ మీది తెలుసు. మహేందర్ రెడ్డి గారు అన్నా కొంచెం దుడుకుగా ఉంటారేమో కానీ మీరు అస్సలు. ఆయన ఇంకా గట్టిగా మాట్లాడండి, నేను గట్టిగా మాట్లాడతాను. ఆయన వాయిస్ గట్టిగా ఉంది కానీ ఏం మాట్లాడరు. నేనే గట్టిగా వస్తుంది కానీ అందరు నరుస్తుంటా నేనే. ఇంకా మీరు తెలుసుకోండి పాలిటిక్స్ సార్ కంటే మేడం తిడతారు ఎక్కువ అని అందరు తెలుసు. కానీ ఎవరు మరి అందరూ మీ గురించి బాగా చెప్తున్నారు. లేదండి, నేను తిడతా గట్టిగా. తిట్టడం అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదన్నా అవుతుందంటే ఎందుకు ఇట్లా చేస్తారు, మీరు కరెక్ట్ చేయండి, మీరు రూల్స్ ప్రకారం కొన్ని చేయండి, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు. కొన్ని ఉంటాయి కదండి, కొన్ని కొన్ని అట్లా గట్టిగా పర్ఫెక్ట్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి, ఇట్లా మంచిగా ఇబ్బంది పెట్టదు, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు అట్లా ఇట్లా అని స్ట్రేట్ ఫార్వర్డ్ అనేస్తా. ఓకే, ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ దేని మీద మీరు దృష్టి సారించబోతున్నారు? ఆ నియోజకవర్గంలో ఏ సమస్య మీకు ప్రధానంగా కనిపిస్తోంది? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఇక్కడ విలేజ్లలో ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు నేను ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అడుగుతారా అనుకున్నా, కాదు. చిన్న ఇంటర్నల్ సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, మెయిన్గా స్కై వాక్ అది అడుగుతున్నారు. మన సీఎం గారు స్కై వాక్ కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇన్ని టర్మ్స్ గతంలో ఏ గవర్నమెంట్ చేయలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న చేయడం జరిగింది. ఇంకా అట్లా మొత్తం స్కై వాక్ చేస్తామంటున్నారు. అట్లా అవి ఇంకా బ్రిడ్జ్లు, కల్వర్ట్స్ అవి చాలా ఇంపార్టెంట్ అండి, అవి చేయాలి. ఓకే, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 200-300 ఎకర్స్లో, అసలు 500 ఉండే, అట్లీస్ట్ 200-300 ఈ సిటీ సరౌండింగ్ అంత ప్లేస్ ఉండాలి, ఇవ్వాలంటే కష్టం కదా. 200-300 అని అడుగుతున్నాము, అదొక ప్లాన్ ఉంది. ఇంతకుముందు గతంలో రేవంత్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు, ఆ గెలిచిన సీక్రెట్ ఏమన్నా మీకు చెప్పారా? గెలిచినప్పుడు యాంటీ ఉంది కదండి గవర్నమెంట్ మీద. అవును, వీళ్ళే కుటుంబ పాలన అనేది ఉండే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతు అని ఆయనను గెలిపించడం జరిగింది. నిజంగా మామూలు విషయం కాదు అది, కార్యకర్తల కృషి అది. కార్యకర్తలు అంత స్ట్రాంగ్ గవర్నమెంట్ని ఎదుర్కొని అంత మెజార్టీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని గెలిపించిందంటే మామూలు విషయం కాదు అది. రేవంత్ రెడ్డి గారు మీకు పర్టికులర్గా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, మనం గెలిచే తీరాలి అని చెప్పారా? చెప్పలేదా? చెప్పారు. మీరేం చెప్పారు మరి? డెఫినెట్గా అన్న హార్డ్ వర్క్ చేస్తా, చాలా హార్డ్ వర్క్ చేస్తా నేను తిరిగి ప్రజలలో. మరి నేను చేసినవి కూడా, గతంలో చేసినవి కూడా వాళ్ళే చెప్తుండ్రనా, నేను చెప్పలేను. ఎస్, మంచి రెస్పాన్స్ ఉందని నేను చెప్పిన, నేను కూడా కాన్సన్ట్రేట్ చేస్తా, వచ్చి తిరుగుతాను నేను కూడా అని చెప్పి. ఓకే, మల్కాజ్గిరి నియోజకవర్గంకి వచ్చేసరికి అండి మల్టీ పీపుల్ ఉంటారు. ఎట్లా అంటే అదొక మినీ ఇండియా టైప్ అన్నట్టు, ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు, తర్వాత సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి వచ్చినట్టు ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాల పర్సన్స్ ఉంటారు. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ నార్త్ ఇండియా సపోర్ట్ ఉంటుంది, నార్త్ ఇండియన్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది బీజేపీకి. సో అలాంటప్పుడు అక్కడ బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాగే సేమ్ వెర్షన్ని బీజేపీ నేతలు కూడా వినిపిస్తూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు దానికి ఆన్సర్? లేదండి, అది పైకి అట్లా వస్తుంది కానీ మేము పోయినాం కదండి. అవును, మీరు డైరెక్ట్గా తిరిగారు కదా, గ్రౌండ్ లెవెల్ కదా. వాళ్ళ హెడ్ ఉంటారు కదండి అక్కడ, అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉన్నాయి కదండి, అసోసియేషన్స్, వన్ సిటీ అవన్నీ ఉన్నాయి కదండి. మొన్న పోయినాము, పోతే వాళ్ళు అంటున్నారు ఫస్ట్ మేము బీజేపీకి అనుకున్నాము, కానీ అక్కడ మేము చూస్తుంటే అసలు పర్సన్ ఆయన ఏం చేసేటట్టు కనిపిస్తలే, యాంటీ గవర్నమెంట్లు ఉన్నాడు, గవర్నమెంటు ప్లస్ ఉంది తను, అతను 2 టైమ్స్ ఓడిపోయిండు, అక్కడ లోకల్ని అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ లోకల్ని ఇక్కడ చెప్తుండు, మరి అన్ని లోకల్ అంటే మరి ఆయన ఎక్కడ పర్సన్ అని అడుగుతున్నారు. అడుగుతుంటే నేనే షాక్ అయిపోయాను, నాకు కూడా ఐడి రాలేదు. ఇది చూస్తుంటే నిజంగా అవును కదా, మనం ఎందుకు ఇది బయటికి చెప్పొద్దని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను.
కాబట్టి ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మాకు ఒక లేడీగా మాకు సపోర్టివ్గా ఉంటారు కాబట్టి మీకు 100% ఇస్తామని మాట ఇస్తున్నారు. చాలా మంచిగుందండి రెస్పాన్స్, చాలా బాగుంది. స్టార్ట్ చేశారు కదా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసాం క్యాంపెయినింగ్ అంతా మొత్తం స్టార్ట్ చేసాం. సో అక్కడ రకరకాల పీపుల్ ఉన్నది కరెక్టేనా అండి? అంటే చాలా ఎక్కువ నార్త్ ఇండియన్స్, మార్వాడీస్, అన్ని రకాలు ఉంటారండి ప్రజలు. చాలా హ్యాపీ ఉన్నారు, మంచి వింటున్నారండి, చెప్తే అర్థం చేసుకుంటున్నారు. మీకు అక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, సెటిలర్స్ మెయిన్లీ ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా, కుక్కట్పల్లిటి అంతా కూడా, మల్కాజ్ కుక్కట్పల్లి అంతా ఎక్కువ ఆంధ్ర సైడ్ వాళ్ళు, వాళ్ళంతా కూడా గతంలో రేవంత్ రెడ్డి గారి పక్కనే నిలిచి ఉన్నారు. ఈసారి కూడా మీరు అందులో టీడీపీ నుంచి, గతంలో టీడీపీలో చేస్తున్నారు కదా మీరు, టీడీపీ వాళ్ళు తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నా కూడా ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కదా. సో ఆ అభిమానంతో కూడా అక్కడ ఎక్కువగా టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే టీడీపీ కార్యకర్తలు, ఇక్కడ పార్టీ లేదు కదా అండి, సో వాళ్ళంతా కూడా మీకు చాలా సపోర్ట్ చేస్తారు అనే ఆలోచన ఏమన్నా ఉందా అక్కడ? ఉందండి, చేస్తున్నారండి. ఇప్పుడు టీడీపీ టీఆర్ఎస్ అంతా చేస్తున్నారు, ఈవెన్ బీజేపీలో కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళకే గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ గ్రూపులు కాంగ్రెస్కి ఎక్కువ ఉంటారు కదా? కాదా? లేదండి, కాంగ్రెస్లో ఉండేనేమో మరి, కానీ మేము వచ్చినాక అయితే లేరు. అందరూ వాళ్ళు రిసీవ్ చేసుకొని మాకు అందరినీ కలుపుకొని పోతారు, వీలైతేనే మంచిదని వాళ్ళు కూడా కోఆర్డినేషన్తో ఉన్నారు, చేస్తున్నారు. మైనంపల్లి గారు సపోర్ట్ చేస్తున్నారా మీకు? 100% అండి. రైట్, మీరు గతంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ విషయంలో కావచ్చు. డ్రింకింగ్ వాటర్ అయితే చాలా చేస్తున్నారు మీరు ఆ ఏరియాలో, సిసి రోడ్లు అంటే అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ చేస్తారు ఎవరైనా. యా, తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ప్లాస్టిక్ వ్యతిరేకంగా, ఎన్వైరన్మెంట్ని కాపాడేందుకు ప్లాస్టిక్ వ్యతిరేకంగా మీరు ఒక ఉద్యమమే స్టార్ట్ చేశారు అప్పట్లో. ఇలా అనేక కార్యక్రమాలు మీరు తీసుకున్నారు. మీకైతే మల్లాది సుబ్బమ్మ గారి దగ్గర నుంచి మంచి అవార్డు కూడా ఉంది, ఆవిడ పెద్ద స్వాతంత్ర సమరయోధురాలు, అలాంటి ఆవిడ దగ్గర నుంచి మీరు అవార్డు పొందడం అనేది మామూలు విషయం కాదు, ఎవరికి అంత ఈజీగా రాదు. సో ఈ కార్యక్రమాలు అన్నింటినీ పెట్టుకుని మీరు వాటిని ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మీకు, ఎందుకంటే ఇలాంటి వాటిల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి? ఇక్కడ కూడా సేమ్ చేస్తాండి, ఇంకెక్కువ చేస్తాం. అప్పుడంటే టైం మాకు ఉన్నప్పుడల్లా చేస్తున్నాము, ఇప్పుడు సిటీస్ అనేది దగ్గర కాబట్టి ఇంకా ఇక్కడ చేయాలి కంపల్సరీ. మొత్తం ఈ పాపులేషన్ అంత, వెహికల్స్ ఎక్కువ, పొల్యూషన్ ఉంది కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి. ఇంకా సేవ్ వాటర్ అనేది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామండి. డ్రింకింగ్ వాటర్ సేవ్ వాటర్, ఇంకా ప్లాస్టిక్ నిషేధం మీద అయితే చేస్తూనే ఉన్నాము. అక్కడ జరుగుతుంది కదండి, అక్కడ మేము వెళ్ళినప్పుడే చేస్తారు. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా బ్యాగ్స్ తీసుకుపోయి ఇస్తాండి. అవును, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా బ్యాగ్స్ ఇస్తున్నారుగా, మా షాల్స్ కుట్టిస్తే. ఏం చేస్తామండి అవన్నీ, ఇంకా వద్దంటే విన్నర్ షాల్స్ చేస్తూనే ఉంటారు, అవన్నీ బ్యాగ్స్ కుట్టిస్తా. అదేలేండి, ప్లాస్టిక్ యూస్ చేయకుండా. సో మల్లాది శుభమ్ గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్న నాకు తెలిసిన ఏకైక రాజకీయ నాయకులు మీరేమో అనుకుంటున్నా? ప్రజ్ఞాభారతి అని ఒక అవార్డు ఇచ్చింది. ఎందుకండి, అది ఏ ఏరియాస్లో ఇచ్చారా అవార్డుని? ఎందుకు ఇచ్చారు? బంగ్లా కూడా ఇచ్చింది. అంటే నేను నా మెంటాలిటీ, నా సోషల్ సర్వీస్ అవన్నీ చూస్తుంటే, ఎన్విరాన్మెంట్ సేవ్ ఇవన్నీ, సేవ్ వాటర్ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చూస్తుంటే రిమోట్ ఏరియాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, పూర్ పీపుల్ వస్తే హెల్ప్ చేయడం అట్లాంటి చేస్తున్నందుకు ఆమెకు నచ్చింది. పాపం ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, ఓటర్లకు ఏం చెప్తారు? ఎందుకు మీకే ఓటేయాలి? సునీత గారిని ఎందుకు గెలిపించాలి వాళ్ళు? మల్కాజ్గిరి ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అది రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం. ఆయన స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి చేయబోతున్నారు కాబట్టి మీరు నన్ను గెలిపిస్తే తప్పకుండా ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది, మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా, మీ పిల్లలకి కూడా యూస్ ఉంటుంది. ఎందుకంటే చాలా అక్కడ స్లమ్ ఏరియా కానీ అక్కడక్కడ వెళ్ళడం జరిగింది, అక్కడ ఇంకా కూడా ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్, సైడ్ డ్రైన్స్, స్కూల్స్ కూడా కరెక్ట్ లేవని నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ డెవలప్ కావాలి, ఇంకా స్కై వాక్, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, కల్వర్ట్స్, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే కేవలం ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఓటేయాలి, లేకపోతే ఇప్పుడు ఓటు మిస్ చేసుకుంటే మీరు మాత్రం మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్ అయిపోతారు. కాబట్టి అందరూ ఈ విషయం గమనించి మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను ఒక మహిళగా గెలిపిస్తే నేను కూడా ప్రశ్నించే గొంతులాగా మీకు కూడా ఏ ఉన్నా కూడా, ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. మీ సునీత. రైట్, చెప్పాలనుకున్నది కూడా ఎంత బాగా చెప్పారో, అసలు ఎక్కడ అగ్రెసివ్గా లేకుండా, ఈ మైక్ మీద పడిపోకుండా నీట్గా హుందాగా చెప్పారు.
చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఇలా చెప్పరు, మేము చాలా మంది రాజకీయ నాయకులను కలుస్తుంటాం కదండి, అసలు ఏదో చాలా సీరియస్గా అసలు అగ్రెసివ్గా అట్లా చెప్తారు. బట్ మీరు అలా లేకుండా చాలా కూల్గా ప్రశాంతంగా బాగా చెప్పారు. సభల్లో కూడా ఇంతే మాట్లాడతారా, గట్టిగా మాట్లాడరు కదా మీరు కదా, అసలు మాట్లాడండి, ప్రజలతో ఉంటారు ఎంతసేపు అంతే. ఎక్కడ చిన్న చిన్న పెళ్లిళ్ళు అయినా, అంటే చిన్న వాళ్ళ ఎవరైనా పెళ్లిళ్ళు అయినా కూడా అంతే, చిన్న కార్యక్రమాలు ఏమన్నా జరిగినా ఎక్కడ ఏదున్నా కూడా వెళ్ళిపోతారంట. అసలు వెళ్తా అండి, ఇంకా వాళ్ళ ఆప్యాయత. ఎప్పుడు కోటీశ్వర్ల కన్నా బీదర్లు నాకు ఇష్టం అండి, వాళ్ళ రిసీవింగ్ వాళ్ళదంతా మంచిగా ఉంటుంది. వాళ్ళ కోసమే సునీత గారు అంతేనా? అంతే. ఇంకా కొద్ది రోజులే ఉంది, ఎలా క్యాంపెయినింగ్? ఎందుకంటే చాలా పెద్దది, వాస్ట్ ఉన్నటువంటి ఏరియా కదా, చాలా హ్యూజ్ వాస్ట్ పబ్లిక్ ఉంటారు, హ్యూజ్ ఏరియా మీదంతా. మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పుడు ఎలా మరి దీన్ని మేనేజ్ చేయబోతున్నారు, ఎట్లా తిరుగుతారు, ఎట్లా క్యాంపెయిన్ చేయబోతున్నారు, ఎట్లా టైం సరిపోతుందా? ఎందుకంటే అక్కడంటే చేవేళ్లలో మీరు 2 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు, ఇక్కడ అవకాశం లేకుండే కదా మీకు. టైం సరిపోతుంది కానీ కాకపోతే అందరూ కోఆర్డినేషన్తో ఉన్నారు కాబట్టి అది ప్లస్ అవుతుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పట్టుదలతో ఉన్నారు. మెయిన్ సీఎం గారి నియోజకవర్గం కాబట్టి చాలా మంచిగా ఉంది, ప్లస్ నాది కూడా అవగాహన ఉంది. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక మంచి మహిళ అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకొని అన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయండి. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఒక మనిషి అక్కడ నిలబడగలుగుతారు కాబట్టి అది నేను పర్ఫెక్ట్ అని అందరికీ తెలిసిపోయింది కాబట్టి అనుమానం పడాల్సిన అవసరం లేదు, మంచి హై మెజార్టీ వస్తుందండి. గెలవటం ఖాయం, ఓన్లీ మెజార్టీ దగ్గర. మెజార్టీ. సునీత గారు, ఇప్పుడు మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరని అనుకుంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో? చాలామంది బీజేపీయే మీకు ప్రధాన ప్రత్యర్థి అంటున్నారు, మీరు కూడా అట్లా అనుకుంటున్నారా? లేదండి, నాకు పోటీ ఎవరు లేరండి. ఎందుకని? ప్రజల అండ ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి గారు అండ ఉంది కాబట్టి పోటీ ఎవరు లేరని నేను అనుకుంటున్నా, ప్రజలు కూడా అంటున్నారు. అది మొన్న ఎవరో మీకు పోటీ బీజేపీ కదా మేడం, బీజేపీ అనండి అంటే నేను బీజేపీ అన్న అంటే అట్లా ఎందుకు అంటున్నారు మేడం, బీజేపీ మనకు ఎవరు పోటీ లేరు మేడం అని అనండి అని నాకు చెప్తున్నారు. మీ వాళ్ళే మీకు చెప్పారా? మా వాళ్ళే నాకు చెప్తారు. సూపర్. అసలు కొంతమంది అంటున్నారండి అక్కడ హిందూయిజం పట్ల బాగా బీజేపీ ముందుకు తీసుకుపోతుంది బాగా అని చెప్పేసి కొంతమంది, సునీత గారేమో సెక్యులర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని అంటున్నారు, అక్కడేమో హిందూయిజం అంటే హిందూ ఓటర్లు ఎక్కువగా ఉంటారు అందుకని ఆ వైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అసలు సునీత గారు అని అంటున్నారు, మీరేమంటారు? హిందూ ఏందండి, నేను టెంపుల్స్కి వెళ్తాను, నాకు భక్తి ఎక్కువ. ఇంకా మేము హిందువులకు కాకపోవడం ఏందండి, ఇది ఫస్ట్ టైం. సెక్యులర్? సెక్యులర్ అట్లేం లేదండి, నేను పక్కా హిందూ. అన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంతో ఉండాలని నేను ప్రతి స్పీచ్లో చెప్తూనే ఉంటా, చెప్పడం కాదు నేను కూడా ఫాలో అవుతా. అట్లా ఎవరో వచ్చి ఇక్కడ హిందువులు గారు అది ఇదంటే కాదు, అసలు ఇప్పుడు పాలిటిక్స్ కోసం మాట్లాడుతున్నారు వాళ్ళు, కానీ అసలు అసలైన హిందూ నేను నిజంగా చెప్పాలంటే. కాబట్టి అవన్నీ నేను నమ్మనండి, ఎవరు ప్రజలు కూడా నమ్మ, ప్రజలకు తెలుసు జెడ్పీ చైర్పర్సన్ ఎట్లాంటిదో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందో ప్రజలందరికీ తెలుసు. గత కొన్నేళ్ళుగా చూస్తున్నారేమో కదా, ఇప్పుడు అన్ని రకాలుగా ఒక మహిళగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అన్ని రకాలుగా మీకు అడ్వాంటేజ్ ఉంది, దీన్ని ఓట్ల రూపంలో ఎలా మలుచుకుంటారు మరి? ఒక మహిళగా ఆపర్చునిటీ రావడం తక్కువ, కరెక్ట్. వచ్చిన మహిళల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా మహిళలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారండి. ప్రతి మహిళ కూడా చట్టసభలు చేసే స్థాయికి ఎదగాలని ఏ మహిళ అని అనుకుంటుంది కాబట్టి మా మహిళకు వచ్చింది, మేము కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని నిన్న కూడా అక్కడ ఉప్పల్లో మీటింగ్లో కాన్స్టిట్యున్సీ మీటింగ్ అయితే అక్కడ అందరూ వాగ్దానం చేయడం జరిగింది. అట్లా ప్రతి దగ్గర మహిళల్లో అయితే చాలా యాక్టివ్గా తయారైంది, మహిళలు ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా వర్క్ చేస్తాం మేడం మీకోసము, మన కోసం, మీకోసం కాదు మన మహిళల కోసం చేస్తాము అని చెప్తే నాకు కూడా హ్యాపీ అనిపించింది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి, ఒక మహిళగా మీరు చట్టసభల్లో, అది కూడా ఇక్కడ కాదు లోక్సభలోకి అడుగు పెట్టాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.